हैदराबाद इंटरनेशनल स्कूल CBSE के साथ इंटरनेशनल एक्सीड सिलेबस जो 8 कंट्रीज में पढ़ाया जा रहा है, इंडिया के टॉप 25 एक्सीड स्कूल्स में से एक, मॉडर्न और इस्लामिक एजुकेशन, 5 स्टेप एक्टिविटी बेस्ड मेथड, प्ले वे और एक्टिविटीज के जरिए तालीम दी जाती है, लड़कियों के लिए अलहदा फैसिलिटी, अब हैवी बैग्स उठाने की जरूरत नहीं, हर स्टूडेंट्स के लिए अलहदा लॉकर फैसिलिटी, लाइफ स्किल्स एजुकेशन के जरिए पर्सनालिटी डेवलपमेंट, टीचर्स के लिए लेसन प्लान्स लाजमी। कुरान आदाब नाजरीन, A18 तेलंगाना न्यूज में आप तमाम का इस्तकबाल है। एक अलमनाक वाक़े में शहर के मुजाफात में ज़िला रंगारेड्डी के अदिबतला में झील में 4 अफराद के एक खानदान ने मुबैना तौर पर खुदकशी कर ली। हलाक शुदगान की शिनाख्त खुद्दुस पाशा उमर 37 साल, उनकी बीवी फातिमा उमर 28 साल और उनकी दो बेटियां महक बेगम 9 साल और फिरदौस बेगम 6 साल के तौर पर की गई है। सभी पुराने शहर के संतोष नगर के रहने वाले हैं। पुलिस ज़राए ने बताया कि शुबा है कि माली मसाइल ने खुदकशी की कोशिश की है। मालूम हुआ है कि पीर की रात पाशा ने अपने बहनोई मोहम्मद हमीद से पैसे मांगे थे, जिसके बाद अहले खाना को शुबा है कि झील पर आकर खुदकशी कर ली। पेश है A18 तेलंगाना न्यूज़ से यह खुसूसी रिपोर्ट। हर अहम खबर से बाखबर रहने के लिए A18 तेलंगाना न्यूज़ को यूट्यूब पर जरूर सब्सक्राइब करें। फोकस। निन्न रात्रि अंदाजा 10-10.5 घंटल समय संतोष नगर मोहम्मद खुद्दूस అతని భార్య ఫాతిమా బేగం మరియు వారిద్దరు కూతుర్లైనటువంటి ఫిర్దోస్ బేగం 6 ఇయర్స్, మెహక్ బేగం 9 ఇయర్స్ నలుగురు కలిసి సంతోష్ నగర్ నుండి ఖుద్దూస్ మోటార్ సైకిల్ పైన వాళ్ళ అత్తగారిల్లైనటువంటి షాయి నగర్కి వెళ్తున్నామని చెప్పి బయలుదేరినాడు. యాక్చువల్గా గత కొంతకాలంగా ఖుద్దూస్ భార్యాభర్తల మధ్యలో ఫైనాన్షియల్ విషయంలో కొన్ని గొడవలు జరుగుతుంది. ఒక 2-3 డేస్ బ్యాక్ ఖుద్దూస్ వాళ్ళ మామయ్య ఫోన్ చేసి ఒక 10,000 రూపీస్ అప్పు ఇవ్వాల్సిందిగా అడిగినాడు. వాళ్ళు ఇప్పుడే అప్పు లేవు అని చెప్పినందుకు భార్యతో గొడవపడి రాత్రి కొంచెం మద్యం సేవించి భార్యను ఇద్దరు పిల్లల్ని తీసుకొని షాహీ నగర్ కానీ బయలుదేరి కుర్మాలగూడలోని అంతిరెడ్డి చెరువుకు వచ్చి తన మోటార్ సైకిల్ను చెరువు కట్టు పైన పార్క్ చేసి ఇద్దరు పిల్లలు భార్య మరియు ఖుద్దూస్ నలుగురు కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి స్థానికులు సమాచారం చెప్పినారు. మేము వెంటనే వెళ్ళి రాత్రి 2 బాడీలను వెలికి తీయడం జరిగింది. తెల్లవారుజామున మరో 2 బాడీస్ ఖుద్దూస్ చిన్న కూతురు ఫిర్దోస్ ఖాన్ బేగంది కూడా తీసినాము. 4 బాడీలను ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు పిఎంఈ నిమిత్తం తరలించడం జరిగింది. ఈ ఖుద్దూస్ యొక్క మామతోటి మరియు వాళ్ళ బావమరితోటి వాళ్ళ తండ్రితోటి విచారణ చేసి ఈ ఖుద్దూస్ బావమరిది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అసలు కారణాలు ఏంది, ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన సమగ్రమైనటువంటి విచారణ చేసి తదుపరి చర్య తీసుకుంటాం. ఇప్పటివరకైతే ఆర్థిక ఇబ్బందులు ఉండడం, భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు ఉండడం వలన వాళ్ళు సామూహికంగానే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి అనిపిస్తుంది. అంటే